తెలంగాణ వచ్చిన రోజే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే దళితుల్ని మోసం చేసిన నంబర్ వన్ మోసగాడు అని చెప్పి ప్రశ్నించింది ఎంఆర్పిఎస్ నాడు. ఆనాడు ప్రశ్నించడం మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ ను నీడలా వెంటాడుతున్నది ఎంఆర్పిఎస్ అనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. కాకపోతే ఆ రోజుకి ఈ రోజుకి ఒక తేడా ఉన్నది ఏంటంటే, ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు అన్ని పక్షాలు ఆయనను అభినందించడానికి పోతే ఒంటరిగా నేను ఒక్కనే ఆయనను మోసం చేసిండని చెప్పి నిలదీసిన ప్రయత్నం నేను చేశాను. కానీ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, ఈ రోజు కేసీఆర్ మోసాన్ని కేసీఆర్ దౌర్జన్యాలని ఎండగట్టడానికి ఆర్టీసీ కార్మిక వర్గానికి సమస్త సమాజం అండగా ఉన్నది ఈ రోజు అనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. కాకపోతే మీరు సమ్మె మొదలుపెట్టిన రోజే కేసీఆర్ గారు ఎన్ని బెదిరింపులకు దిగిండో మీ అందరికీ తెలుసు. సమ్మె మొదలుపెట్టిన రోజే అవసరం ఉంటే సమ్మెలో పాల్గొంటే కార్మికులందరినీ డిస్మిస్ చేస్తామని చెప్పి ఆయన హెచ్చరికలు జారీ చేసిండు. కానీ నువ్వు సమ్మెలో మేము పాల్గొంటే డిస్మిస్ చేస్తా అంటున్నావు కదా, ఎంత మందిని చేసుకుంటామో చేసుకో అని చెప్పి అందరు సమ్మెలో పాల్గొని మీ ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని మీరు చాటారు. అట్లాంటి పరిస్థితిలో పండుగ దినాల్లో మిమ్మల్ని ప్రజల నుంచి దూరం చేయడానికి, పండుగ దినాలు కాబట్టి రాజకీయ పక్షాల మద్దతు మీకు లేకుండా చేయడానికి, ఆ పండుగ దినాల్లో మిమ్మల్ని ఒంటరి చేసి అవసరమంటే కెనడా పాలసీ అనే పాలసీ తీసుకొచ్చి మిమ్మల్ని కాల్పులు జరిపించి కొంతమందిని చంపించి అవసరం అంటే కాళ్ళ బేరానికి రప్పించుకోవడానికి కుట్రలు జరుగుతున్న రోజుల్లో అందరికంటే ముందు మా ఎంఆర్పిఎస్ సహకారం మీకు ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోద్దని సహనం కోరుతున్నాను నేను. ఎవరు మద్దతు ఇవ్వడానికి అవకాశం లేని రోజుల్లో ఎంఆర్పిఎస్ మీకు మద్దతుగా నిలబడడానికి అసలు కారణం ఏంటంటే మూడు నాలుగు కారణాలు ఉన్నాయి. ఈ ఆర్టీసీ కార్మిక వర్గంలో 90% మంది నా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్న నడిచి మీద తీసుకొస్తున్నాను. వాళ్ళు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనార్టీలైనా అగ్ర కులాలకు సంబంధించిన ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ అయినా అది వాళ్ళు పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే అందులో ఉన్నారు. రెండోది, నేను ఆ పేద వర్గాల్లో పుట్టిన బిడ్డగా మా జీవితాలు మా తల్లిదండ్రుల జీవితాలు ఏ ప్రయాణం చేసినా కూడా ఆర్టీసీ బస్సుల నుంచే మా ప్రయాణాలు జరిగినాయి. మూడోది, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టి దాదాపు 2 దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదు దేశవ్యాప్తంగా రాష్ట్రాన్ని విస్తరించడం అంటే ఆర్టీసీలో ప్రయాణం చేసి మాత్రమే ఎంఆర్పిఎస్ ఉద్యమం విస్తరించడానికి ప్రయత్నం చేశాము.